నమస్తే, నింగినేల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగు ఆడబిడ్డలు క్రీడారంగంలో తమ సత్తా చాటుతున్నారు. మన దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడిస్తున్నారు. అలాగే ఇటీవలే మరో ఆశాకిరణం మన ముందుకొచ్చింది. ఆవిడే అగసర నందిని. మరి ప్రస్తుతం నందిని మనతో పాటు ఉన్నారు. ఏషియన్ గేమ్స్లో అథ్లెటిక్స్లోనే కాంస్య పథకాన్ని సాధించారు. మరి ఆవిడ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో నందిని, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ప్రెస్టీజియస్ కాంపిటీషన్ మన ఇండియాలో, అంటే ఒలింపిక్స్ తర్వాత కామన్వెల్త్ వరల్డ్ ఛాంపియన్ తర్వాత నెక్స్ట్ ఏషియన్ గేమ్సే. నాకు కూడా ఏంటంటే లాస్ట్ 2018లో జరిగింది ఏషియన్ గేమ్స్. అప్పుడు నేను జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశాను స్పోర్ట్స్. సో ఇంట్లో ఉండి టీవీ చూస్తూ వాళ్ళ ఈవెంట్స్ చూస్తూ నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఏషియన్ గేమ్స్ ఆడాలని. సో అది చూసి ఈసారి ఆడి మళ్ళీ మెడల్ కూడా తెచ్చాను. సో నేను దీనికోసం నేను 2 ఇయర్స్ నుంచే గోల్ సెట్ చేసుకున్నా ఎట్లానే ఏషియన్ గేమ్స్ ఆడాలి. లాస్ట్ ఇయరే ఉండే, బట్ దానికి ఏంటంటే కరోనా వల్ల చైనాలో ఇదయ్యి ఇయర్ అయిందనమాట. సో లాస్ట్ ఇయరే ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే అప్పుడు ఇంజురీస్ అయ్యి కొంచెం ఇదయింది, అరే కాంపిటీషన్ దగ్గరలో ఉంది ఇలాగ అనుకున్నా. దెన్ వాళ్ళ గాడ్ గ్రేస్ ఏంటంటే అది పోస్ట్పోన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి. సో ఇంకా హ్యాపీ అనిపించింది, చలో ఇంకా మంచి చేయొచ్చు అనేసి. సో అలాగా ఈసారి ఆడి మంచి మెడల్ తెచ్చాను, హ్యాపీగా ఉంది. కోచ్ కూడా చాలా కష్టపడ్డాం మేము దీనికోసం. ఏంటంటే ఇంజురీస్ అయ్యి కాంపిటీషన్ క్వాలిఫై చేసి అంతా చాలా కష్టపడ్డాను నేను దీనికి. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఓకే లాస్ట్ టైం నేను కొట్టాను కదా, అట్ లాస్ట్ నేను రిసీవ్ అయ్యింది మెడల్ అనేసి. సో మీరు పడ్డ కష్టాన్నంతా కూడా మెడల్ రాగానే మర్చిపోయాను. ఎందుకంటే హ్యాపీ అనిపించింది ఫుల్. ఎందుక లాస్ట్ టైం నుంచి, లాస్ట్ ఇయర్ 2022 నుంచి కష్టపడ్డ వచ్చాను. అందరు కరోనాలో అంటే రెస్ట్ తీసుకున్నా, మేము కరోనాలో రెస్ట్ తీసుకోలేదు. ఏంటంటే ఎక్కడ ఒక 5 మీటర్స్ లేదా 10 మీటర్స్ ప్లేస్ దొరికినా దాంట్లో ట్రైనింగ్ చేసేటోళ్ళం. ఓన్గా జిమ్ చేసుకుని లైక్ బకెట్స్ లిఫ్ట్ చేయడం లేదా ఏదైనా ఇంట్లో పని చేయడం, ఏదన్నా హెవీ థింగ్ లిఫ్ట్ చేయడం, అలాగే జిమ్ వర్కౌట్ అయిపోయేది మాది. సో రన్నింగ్ అంటారా, రన్నింగ్ రోడ్స్ మీద ఎట్లన్నా క్వారంటైన్ అనేసి వేసేసేటోళ్ళు. సో ఖాళీ ఉండేటి రోడ్స్ మేము యూజ్ చేసుకునేటోళ్ళం. సో మా కోచెస్ అందరూ లేదు, ఎందుకంటే మా కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. కాలనీ వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు ట్రైనింగ్ చేసుకుని నీకు ఏం కావాలన్నా పార్క్స్ ఉన్నాయి, 2 పార్క్స్ ఉన్నాయి కాలనీస్, అక్కడే చేసుకోమన్నారు. అక్కడే చేసుకున్నాను. అండ్ ఫుల్ ఏంటంటే హడల్స్ కావాలన్నా మా పెద్దన్న నాకు హెల్ప్ చేశాడు. హడల్స్ అంటే విత్ పైప్స్ తో అంతా రెడీ చేసి మంచి చేసి ఇచ్చాడు. అండ్ మా అమ్మయ్య కానీ అందరు మా రిలేటివ్స్ కాలనీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఆ ఫామ్లో ఉన్నాను కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్కి నేను